నమస్కారం, జెపి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో చుక్కల భూముల సమస్యలను సుమోటోగా పరిష్కరించాలి అంటూ ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో అనంతసాగరం నుండి ఆత్మకూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనుక్రాంతిరెడ్డి, ఆత్మకూరు ఇన్ఛార్జ్ నల్లశెట్టి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు 2000 పైసలకు రైతులు కాడి మేడి వదిలి వేరే బ్రతుకు తెరువు కోసం పాకులాడుతున్నారని, 45% అన్నదాతలు తమ బిడ్డల వ్యవసాయంలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదని అన్నారు. 2019 జనవరి 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చుక్కల భూముల సమస్యలు సుమోటోగా పరిష్కారం అయినప్పటికీ ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం రైతుల నుండి వ్యక్తిగత దరఖాస్తులు కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నెల్లూరు జిల్లాకు వర్తించవా లేక నెల్లూరు జిల్లా రాష్ట్రంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయానికి సమాధానం చెప్పవలసిన అవసరం జిల్లా యంత్రాంగంపై ఎంతైనా ఉందని హెచ్చరించారు. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలా పరిష్కరించే వరకు రైతులకు అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో రైతుల కోసం చుక్కల భూమి సమస్య మీద పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఈ సమస్య ఎన్నో ఏళ్లగా ఉంటుంది. ప్రభుత్వం దిగొచ్చి సమస్యను తీర్చేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది నిరంతరం. దానికోసం ఈరోజు పాదయాత్ర కూడా స్టార్ట్ చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సమస్యలు, ఆత్మకూరుకి సంబంధించిన ఎన్నో ప్రజల సమస్యల మీద పోరాడతామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, అవగాహన లేని నిర్ణయాల వల్ల ఎంతో నష్టపోతున్నారు. రాష్ట్రం మొత్తం అతలాకుతం అవుతుంది. ఉన్న ప్రాజెక్టులు వెళ్లిపోతున్నాయి. ఎక్కడ పరిశ్రమలు రావటం లేదు, యువకులకు ఉద్యోగాలు రావటం లేదు, ఎక్కడ అభివృద్ది లేదు. పీపీఎస్ రివర్స్ టెండరింగ్ అని చెప్తున్నారు. పోలవరం ఆగిపోయింది. అమరావతి మీద ఒక రాజధాని కాకుండా 3 రాజధానులు ఉంటున్నారంటే పరిపాలన ఒక దగ్గర ఉండాలి, అభివృద్ది మాత్రం నలుమూలలు జరగాలి అనేది మనం చెప్తున్నాము. కానీ వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం అంతా వెనకబడిపోతుంది. దానికోసం కూడా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బీజేపీతో కూడా కలిసి పోరాటం చేస్తాము. అదేవిధంగా ఆత్మకూరు మొదలుపెట్టిన ఈ పాదయాత్ర మొత్తం మన జిల్లాలో కూడా ఎక్కడెక్కడ చుక్కల భూమి సమస్యలు ఉందో తీరేంత వరకు పోరాడతాము. తర్వాత కలెక్టర్ గారిని కలుస్తాము. తర్వాత కోర్టులో కూడా షోకాస్ నోటీస్ తీసుకున్నారు. ఎందుకంటే కోర్టు ఇప్పటికే మనకి ఆర్డర్ ఇచ్చింది అన్ని చుక్కల భూముల సమస్యలు తీర్చమని చెప్పి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ చుక్కల భూమి సమస్య తీరిపోయింది, కేవలం ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్లకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం ఆపెట్టున్నారు. అవి కూడా తీర్చేటట్టు చూస్తాము. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీకి ఇస్తున్న సహాయ సహకారాలకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా సాటి కార్యకర్తలకు, మండలస్థాయి నాయకులకు మా ధన్యవాదాలు, పూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ చుక్కల భూముల రైతుల మద్దతుగా జనసేన పార్టీ అనంతసాగరం నుండి ఆత్మకూరు వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు 2000 పైచీలకు రైతులు కాడి మేడి వదిలి వేరే బతుకు తెరువు కోసం పాకులాడుతున్నారు. ఇది దేశంలో రైతు యొక్క దౌర్భాగ్య స్థితిని తెలియజేస్తుంది. ఈ మధ్య తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు, గౌ కనెక్షన్ సర్వేలు, అన్నదాతలు 48% అన్నదాతలు తమ బిడ్డల్ని వ్యవసాయంలో కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. దీన్ని బట్టి భావి భారతం ఆహార సంక్షోభంలో ఇరుక్కోబోతుందని ప్రమాద గండికలు తెలియజేస్తోంది. 4/1/2019 రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఉత్తర్వుల్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చుక్కల భూముల సమస్య సుమోటోగా పరిష్కారమైనప్పటికీ ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం రైతుల నుండి వ్యక్తిగత దరఖాస్తులు కోరుకుంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మీ నెల్లూరు జిల్లా గుర్తించవా లేదా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో భాగం కాదా? ఇది సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా మన జిల్లా యంత్రాంగం ఉంది.